జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఎక్సైజ్ సోదాలు జరుగుతున్నాయి. అందులో రాజ్ పాకాలకు సంబంధించి ఫామ్ హౌస్ లో, మద్దూరి విజయ్ కు సంబంధించి ఆ డ్రగ్స్ ట్రేసెస్ కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ఆయన మరోవైపు అతనికి అతని సన్నిహితుడు అతని క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి విజయ్ ఇతను కొకైన్ సేవించడం తోటి అతనిపైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి విదేశీ మద్యంను భారీగా డంప్ చేసిన తర్వాత ఇక్కడ పార్టీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీలో చాలా మంది ఫ్యామిలీస్ అటెండ్ అవ్వడం జరిగింది. మహిళలు కూడా చాలా మంది ఈ యొక్క పార్టీలో హాజరైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఎస్ఓటీ పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈ మోకిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, మరోవైపు అక్కడ ఒక రేవ్ పార్టీ జరుగుతుందనేటువంటి సమాచారం రావడంతో మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ కి పోలీసులు చేరుకొని రైడ్ చేసినటువంటి సమయంలో ఇక్కడ మొత్తం కూడా విదేశీ లిక్కర్ తోటి ఇక్కడ పార్టీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. దీంతో ఇక్కడికి తీసుకొచ్చి ఏమైనా డ్రగ్ పార్టీ నిర్వహించారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేసినటువంటి సమయంలో ప్రస్తుతం ఈ డ్రగ్ పార్టీకి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలు అయితే మాత్రం విదేశీ మద్యం తోటి వీళ్ళు ఇక్కడ పార్టీ నిర్వహించడం జరిగింది. ఇందులో కేటీఆర్ బామర్ది రాజ్ పాకాల కూడా ఉన్నాడు. మరోవైపు అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి విజయ్ మద్దూరి అనేటువంటి వ్యక్తి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ఫ్యామిలీస్ అంతా కూడా పార్టీకి అటెండ్ అయినటువంటి పరిస్థితి కూడా కనపడింది. విజయ్ మద్దూరి వ్యక్తి టెస్ట్ చేసినటువంటి సమయంలో, డ్రగ్ టెస్ట్ చేసినటువంటి సమయంలో అతనికి కొకైన్ పాజిటివ్ రావడం జరిగింది. దీంతో మిగిలినటువంటి వారందరూ కూడా డ్రగ్స్ సేవించారన్న కోణంలో విచారణ కొనసాగించినప్పుడు చాలా మంది పోలీసుల యొక్క విచారణకు టెస్ట్ చేయడానికి వాళ్ళు నిరాకరించడం జరిగింది. చాలా మంది మహిళలు కూడా నిరాకరించారు. ఇందులో బడా నేతలకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఈ యొక్క పార్టీ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో విదేశీ మద్యం, మరోవైపు భారీగా ఇండియన్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10.5 లీటర్స్ల విదేశీ మద్యంతో పాటు 10 లూజు ఇండియన్ లిక్కర్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో ఎక్సైజ్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది. నిబంధన ఉల్లంఘించి ఈ యొక్క పార్టీ నిర్వహించారు కాబట్టి వీరిపైన అండర్ సెక్షన్ 34A 34 క్లాస్ 1, మరోవైపు రెడ్ విత్ 9 ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు విచారణ కొనసాగిస్తుంటే, మరోవైపు ఇప్పటికే లాండ్ ఆర్డర్ పోలీసులు అంటే ఎస్ఓటీ పోలీసులు రైడ్ తర్వాత ఈ కేసుని మోకిల్లా పోలీస్ స్టేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మోకిల్లా పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే రాజపాకాల కేటీఆర్ బామర్ది రాజపాకాలపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజపాకాలతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇది లిక్కర్ పార్టీనా లేకుంటే డ్రగ్ పార్టీనా అనేది మాత్రం తేలాల్సినటువంటి ఉంటుంది. అనుమతి లేకుండా ఈ యొక్క ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించినందుకే ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు విజయ్ మద్దూరును మొకిలా పోలీసులు అరెస్ట్ చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ పై ఎక్సైజ్ పోలీసులు కొద్ది నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో సోదాలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా సోదాలు చేసి పంచనామా నిర్వహించారు. ఫామ్ హౌస్ మేనేజర్ కార్తిక్ రాజేంద్ర ప్రసాద్ పై కూడా కేసు నమోదు చేశారు. ఈవెంట్ కు ఎలాంటి అనుమతి లేకుండా ఈ వ్యవహారం కూడా నడిచింది కాబట్టి కేసు నమోదైనటువంటి పరిస్థితి. మహారాష్ట్ర ఢిల్లీకి చెందినటువంటి చాలా మంది ఈ పార్టీలో అటెండ్ అయ్యారని, మరోవైపు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిక్కర్ సైతం ఇక్కడికి తీసుకువచ్చారు. డ్యూటీ ఫ్రీ మద్యం, ఈ మద్యం కూడా తీసుకొచ్చి ఇక్కడ చేశారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశం ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎక్సైజ్ పోలీసులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫామ్ హౌస్ కూడా చేరుకోవడం జరిగింది. ఎక్సైజ్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. లోపలికి వెళ్లి ఎక్సైజ్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సోదాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పంచనామా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చేవెళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మోకిల్లాలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక లోపలికి వెళ్లి పంచనామా చేసిన తర్వాతే దీనిపైన ఒక క్లారిటీ ఇస్తామనేది పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. విదేశీ మద్యం కూడా గుర్తించడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. విదేశీ మద్యంతో పాటు భారీగానే ఇందులో ఇండియన్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, ఎక్సైజ్ పోలీసులు ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్స్ లో చూస్తున్నాం మనం. ఇక ఈ వ్యవహారానికి డ్రగ్ కన్జ్యూమ్ చేయడం తోటి డ్రగ్ పార్టీ జరిగిందా అన్న కోణంలో
పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మేడం ఏం చెప్తారు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గా మేము వెళ్తున్నామండి. నిన్న కేసు బుక్ చేయటం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గా మేము చెకింగ్ వెళ్తున్నాం. ఫారెన్ లిక్కర్ దొరికిందండి, ఒకటి మహారాష్ట్ర లిక్కర్, ఒకటి కర్ణాటక లిక్కర్ దొరికింది. అందుకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నాం. ఇంకేనా ఒకటి పాజిటివ్ వచ్చిందని తెలిసిందండి. పోలీస్ మోకిల పిఎస్ వాళ్ళు బుక్ చేశారండి. మేము వితౌట్ పర్మిషన్ అండి, ఈవెంట్ పర్మిట్ లేకుండా చేశారండి పార్టీ ఇది. పర్మిట్ తీసుకోవాలండి. 10 రూపీస్ లేదా 12 రూపీస్ ఉంటుంది ఏరియా ప్రకారం. కంపల్సరీ ఈవెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఉంటుంది. ఎంటైర్లీ మన ఏరియాలోనే జూర్స్ రిక్షన్లోనే లిక్కర్ పర్చేస్ చేయాల్సింది ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ రాజపాకాలకు సంబంధించిందని ఏమైనా గుర్తించడం జరిగిందా ఏంటి ఇప్పటి వరకు? లేదండి, ఇంత అబ్స్కాండింగ్ ఉంది. అది అతని కోసమే నడుస్తా ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాం. ఆయన మీద నమోదు అయిందండి, A2 గా నమోదు అయింది ఆల్రెడీ. మేడం, ఈ ఫామ్ హౌస్ అంటే విదేశీ లిక్కర్ కు పర్మిషన్ లేకుండా అనేది ఏమన్నా? డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉందండి ఎయిర్పోర్ట్ నుంచి. డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉంది. ఇప్పుడు లోపల మీరు అంటే పంచనామా పూర్తయిందా మేడం? పంచనామా పూర్తయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మేము వెళ్తున్నాం. మొత్తం ఎంత మోతాదులో లభ్యమైంది మేడం? ఫారెన్ లిక్కర్ ఎంత ఉంది, లోకల్ లిక్కర్ ఎంత ఉంది? 7 లీటర్స్ ఉందండి ఫారెన్ లిక్కర్. మరికొంతమంది మీద కేసు ఏమన్నా నమోదు అయ్యే అవకాశం ఉందా మేడం? ఫామ్ హౌస్ సూపర్వైజర్ పైన నమోదు జరిగిందండి. రాజపాకాల మీద ఇద్దరు కేసు మీద కేసు బుక్ చేయాలి. మరి ఏమన్నా ఎవరు ఉన్నారు మేడం? ఎక్సైజ్ పోలీసులు ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. లోపలికి వెళ్లి ఫామ్ హౌస్ లో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ పోలీసులు అయితే మాత్రం రైడ్స్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మరోసారి విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మనం విజువల్స్ లో ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇప్పటికే రాజపాకాల A2 గా పెట్టడం జరిగింది. A1 గా కార్తీక్, ఇతను ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి మేనేజర్, అతనే సూపర్వైజర్ కాబట్టి అతన్ని A1 గా చేర్చడం జరిగింది. మరోవైపు విదేశీ మద్యం ఇదంతా కూడా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చినటువంటి మద్యంగానే ఎక్సైజ్ పోలీసులు గుర్తించడం జరిగింది. పంచనామా కూడా పూర్తయింది. A1 A2 అంటే A2గా రాజపాకాల, A1గా కార్తీక్, వీరిద్దరు యొక్క ప్రమేయం ఉందనేది ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఇందులో ఇతరత్ర కారణాలు ఇంకా ఇన్వెస్టిగేషన్లు ఏమైనా వెల్లడైతే వారిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం, ఖచ్చితంగా నిందితులుగా పేర్కొంటామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు పార్టీ ఇక్కడ కార్యక్రమాలు యాక్ట్ ప్రకారం ఉల్లంఘించు అనుమతి లేకోకుండా ఈ పార్టీని చేశారు కాబట్టి వీరిపైన కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు మద్యం లభ్యమైంది. మరోవైపు మహారాష్ట్ర ఢిల్లీకి చెందినటువంటి అనుమతి లేనటువంటి మద్యం, అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యం కూడా ప్రస్తుతం అయితే మాత్రం కన్జ్యూమ్ చేసినట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి చట్ట విరుద్ధంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి తెచ్చినటువంటి విదేశీ మద్యం, దీనికి అనుమతులు లేవు. ఎలాంటి వీళ్ళు అనుమతి తీసుకోకుండానే నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ పార్టీ నిర్వహించారు. ఇందులో విజయ్ మద్దూర్ అనేటువంటి వ్యక్తికి కొకైన్ పాజిటివ్ రావడంతో ఇక్కడేమైనా డ్రగ్ కూడా కన్జ్యూమ్ చేశారా, కొకైన్ డ్రగ్ని ఏమైనా ఈ పార్టీలో వినియోగించారా అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరోసారి సోదాలు కొనసాగిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాం అనేది ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. మోకిల్లా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం మరోసారి ఎక్సైజ్ పోలీసులు ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో ఈ వ్యవహారంలో మరికొంతమందిని కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా చేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రాజపాకాల యొక్క పాత్రకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన విచారణ జరిపిన తర్వాత అసలు వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాజపాకాలతో పాటు ఇక డ్రగ్ కన్జ్యూమ్ చేసినటువంటి విజయ్, ఇతని పైన NDPS యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి చేయడంతో కార్తీక్ అనేటువంటి యువకుడు, కార్తీక్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని కూడా A1 గా చేర్చినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలినట్లు, విచారణ కొనసాగించే కొద్దీ కొత్త విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఎంతమంది కన్జ్యూమ్ చేశారు, డ్రగ్ కన్జ్యూమ్ చేశారు అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ లేకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే ఫామ్ హౌస్ లోనే ప్రస్తుతం లోపలికి వెళ్ళినటువంటి అధికారులు మరికొద్దిసేపట్లో రైడ్స్
వచ్చిన తర్వాత అనేది పోలీసులు భావిస్తున్నారు. మోకిల్లా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం తోటే ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ సంబంధించినటువంటి టీమ్ మనం చూస్తున్నటువంటి మోకిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో కార్తీక్ ఏవన్ ఏటుగా రాజ్ పాకాల వీరిద్దరిని కూడా నిందితులుగా చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరికొంతమందిని కూడా ఈ కేసులో చేర్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి.